బీజేపీలో వివాదాలకు కీరఫ్ ఎవరంటే ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అని చెప్పుకోవచ్చు. ఆమె ఏ స్టేట్మెంట్ ఇచ్చినా గానీ వివాదాలు చెలరేగుతాయి. ముందు స్టేట్మెంట్ ఇస్తుంది, ఆ తర్వాత క్షమాపణలు చెబుతుంది, అది ఆమెకే సాధ్యమని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నోసార్లు ఇదే జరిగింది. తాజాగా నాదూరామ్ గాడ్సే దేశభక్తులు అంటూ చెప్పుకొచ్చి వివాదాల్లోకి వచ్చింది ప్రజ్ఞా సింగ్ ఠాకూర్. దాంతో బీజేపీ కూడా డోలాయమానంలో పడింది, డిఫెన్స్ లో పడిపోయింది. బీజేపీ నేతలు కావచ్చు, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు. దీంతో ఆమె బీజేపీ నేతలు మందలించడంతో, అగ్రనేతలు మందలించడంతో మళ్ళీ ఆమె సారి చెప్పేసి మళ్ళీ ఆమె మాటల్ని ఉపసంహరించుకుంది ప్రజ్ఞా సింగ్ ఠాకూర్. స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది, హిందూ ఉగ్రవాది నాదురామ్ గాడ్సే అంటూ ఈ మధ్య కాలంలో కమల్ హాసన్ చేసినట్టుగా స్టేట్మెంట్కు ఆమె జర్నలిస్టులు క్వశ్చన్ అడగడంతో అసలు దేశంలో దేశభక్తులు ఎవరంటే నాదురామ్ గాడ్సే అంటూ చెప్పుకొచ్చింది ప్రజ్ఞా సింగ్ ఠాకూర్. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్కు ఇప్పుడే కాదు, గతంలో కూడా వివాదాల స్టేట్మెంట్ ఇవ్వటం కాదు. ఈమె గతంలో మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు, అయితే ఆ సమయంలో విచారణ చేపట్టినట్టుగా హేమంత్ కర్కర్ అనే ఐపీఎస్ అధికారిపై శాపం పెట్టిందని, అందుకే ఆయన మరణించిందంటూ ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు గతంలో చేసి ఆ తర్వాత కూడా సారీ చెప్పింది ప్రజ్ఞా సింగ్ ఠాకూర్. ఇప్పుడు కూడా అదే విధంగా గాడ్సే దేశభక్తుడు అని ముందు ప్రకటించి ఆ తర్వాత మళ్ళీ సారీ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈమె గతంలో కూడా మాలేగావ్ కేసులో నిందితురాలున్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పిటిషన్, అంటే ఆమె జైల్లో ఉన్నటువంటి సమయంలో బెయిల్ రావడం కూడా చాలా ఏళ్ళు పట్టింది. 2016 వరకు బెయిల్ అన్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఆమెకు క్యాన్సర్ అటాక్ అవ్వడం, థర్డ్ స్టేజ్ ఉన్నట్టు క్యాన్సర్ కూడా, దాన్ని అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం కూడా నాకు బెయిల్ ఇవ్వండి అంటూ ఈ విధంగా రకరకాల వివాదాలకు కేరాఫ్ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అని చెప్పుకోవచ్చు. దేశంలో హిందూ మతాన్ని కానీ హిందువులను ఎవరైనా విమర్శిస్తే వెంటనే రెస్పాండ్ అయ్యేది ఇవన్నో బీజేపీ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు కూడా అంత ఫాస్ట్గా రెస్పాండ్ కాదని చెప్పుకోవచ్చు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మాత్రం ఒంటి కాలు మీద లేస్తున్నామె, దీంతో ప్రతిసారి వివాదాల్లోకి వస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా గాడ్సే దేశభక్తులు అంటూ కూడా మరోసారి వివాదాల్లోకి ఎక్కింది ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.